పెరిగిన పట్టుబడులు సాగు రంగానికి గుదిబండలా మారాయి. ముఖ్యంగా వరి పంటను సాగు చేస్తే అత్యసరు లాభాలే మిగులుతున్నాయి. ఒక్కోసారి వాతావరణం అనుకూలించక సాగు ఖర్చులు మీద పడాల్సిన దుస్థితి. ఈ నేపథ్యంలో వరి పంటలో పెట్టుబడులు తగ్గించుకోవటమే లక్ష్యంగా రైతులు ముందుకు సాగుతున్నారు. ఆరుతడి పద్ధతితో పాటు డ్రమ్ సీడర్ ద్వారా వరిని సాగు చేస్తూ సాగు లాభాలు ఆశిస్తున్నారు. ఆధునిక సాంకేతిక పద్ధతులు సాగురంగ ముఖచిత్రాన్ని మార్చేస్తున్నాయి. తక్కువ సాగు ఖర్చులతో నాణ్యమైన దిగుబడులు సాధించేలా వ్యవసాయ శాఖ సైతం రైతులను ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగా నేరుగా పొలంలో వరి విత్తనాలను వెదజల్లేలా డ్రమ్ సీడర్ యంత్రాన్ని రైతులకు పరిచయం చేసింది. ఈ నేపథ్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం నాతాళ్లగూడెం గ్రామానికి చెందిన కళ్ళా శ్రీనివాస్ డ్రమ్ సీడర్తో వరి సాగులు చేపట్టాడు. సంప్రదాయ పద్ధతిలో ఎకరాకు 30 కేజీల విత్తనాలు అవసరం కాగా ఈ విధానంలో కేవలం 8 కేజీల విత్తనమే సరిపోయిందని ఈ అభ్యుదయ రైతు చెబుతున్నాడు. డ్రమ్ సీడర్ విధానం వల్ల కూలీల ఖర్చుతో పాటు ఎకరాకు 4,000 రూపాయల పెట్టుబడులను తగ్గించుకున్నట్లు శ్రీనివాస్ చెబుతున్నాడు. సాంప్రదాయ వరి నాట్ల పద్ధతిలో చూసినట్లయితే ఎకరానికి 32-35 బస్తాలు వచ్చేది. ఇప్పుడు డ్రమ్ సీడర్ పద్ధతిలో చూసినట్లయితే 42-45 బస్తాలు నాకు రావడం జరుగుతుంది. అగ్రికల్చర్ టెక్నాలజీ మేనేజ్మెంట్ ఏజెన్సీ ఆత్మ నాకు అన్ని రకాల ఇన్పుట్స్ ఇవ్వడం ఇచ్చారు. నాకు సలహాలు సూచనలు ఏటీఎం బీటీఎం గారు ఇచ్చారు. అగ్రికల్చర్ లో టెక్నాలజీ యూజ్ చేసి యొక్క కూలీల కొరతను అధిగమించాలని చూస్తున్నాను. డ్రమ్ సీడ్ మెథడ్ బెటర్ అనిపించింది. సో ఈ యొక్క డ్రమ్ సీడ్ మెథడ్ లో 8 లైన్ల సార్లు లైన్ సిస్టమ్ రావడం జరుగుతుంది. ప్రతి లైన్ కు 30 సెంటీమీటర్స్ గ్యాప్ ఉంటుంది. ఈ యొక్క 30 సెంటీమీటర్ గ్యాప్ ఉండడం వల్ల సూర్యరశ్మి గాలి సోకడం వల్ల 30-40 పిలకలు ఎక్కువ రావడం వల్ల ఈ యొక్క గ్రోతింగ్ బాగుంటుంది. డ్రమ్ సీడ్ మెథడ్ లో ఆరుతల పద్ధతిని అనుసరిస్తాను. ప్రతిరోజు నీరు పెట్టవలసిన అవసరం లేదు. ప్రతిరోజు నీరు ఉండడం వల్ల క్రిమి కీటకాలు పురుగులు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఆరుతల పద్ధతి యూజ్ చేసినట్లయితే నీరు తక్కువగా అవసరం ఉంటుంది. నేల మొత్తం క్రాక్స్ రావడం, నెర్రెలు వాడడం వల్ల వేరు వ్యవస్థ చాలా డెవలప్ అవుతుంది. వితిన్ 2-3 డేస్కే వేరు వ్యవస్థ డెవలప్ కావడం వల్ల ఈ యొక్క పిలకలు ఎక్కువ రావడం జరుగుతుంది. ఈ యొక్క పిలకలు ఎక్కువ రావడం వల్ల ఈ యొక్క ప్రొడక్షన్ కూడా ఎక్కువగా వస్తుంది. సో ఖర్చు తక్కువగా ఉండడం, ప్రొడక్షన్ ఎక్కువగా రావడం జరుగుతుంది. ఉన్నత విద్యను అభ్యసించిన శ్రీనివాస్ తనకున్న 10 ఎకరాల విస్తీర్ణంలో ఆధునిక సాగు విధానాలను ఆచరిస్తున్నారు. ముఖ్యంగా వరి సాగులో నీటి పొదుపుతో పాటు పెట్టుబడులు తగ్గించుకోవటమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాడు. ఈ విధానం వల్ల చీడపీడల బెడద తప్పిందంటున్న రైతులు నాణ్యమైన దిగుబడులు వస్తున్నట్లు చెబుతున్నారు. డ్రమ్ సీడర్ విధానం ప్రారంభంలో కాస్త ఇబ్బందులు తలపెట్టినా స్వీయ అనుభవం వల్ల మంచి ప్రగతిని సాధించినట్లు సాగుదారు చెబుతున్నాడు. తగు యాజమాన్య పద్ధతులను ఆచరించడం వల్ల పిలకల శాతం పెరిగి ఎకరాకు 50 బస్తాల దిగుబడులు సాధిస్తున్నట్లు శ్రీనివాస్ చెబుతున్నారు. పెస్టిసైడ్స్ కూడా అంత ప్రభావం ఉండదు. మనం టోటల్ చూసినట్లయితే 2 సార్లు స్ప్రే చేసుకుంటే మనకు సరిపోతుంది. లేబర్ ఇన్వెస్ట్మెంట్ కూడా చాలా తక్కువ ఉంటుంది. నాట్లు వేయాల్సిన అవసరం ఉండదు. ఎకరానికి 4,000 అవసరం ఉండదు. సో కూలీల కొరత అధిగమించవచ్చు. మనకు కలుపు తీయాల్సిన పని ఉండదు. విత్తనాలు విత్తిన 20 డేస్ నారు పైన మనం అసెట్ కలుపు మందు స్ప్రే చేసినట్లయితే మనం కలుపుని నివారించవచ్చు. నాటు వేసే అవసరం లేదు, కలుపు తీయాల్సిన అవసరం లేదు. ఈ యొక్క ఖర్చులను మనకు సేవ్ చేసుకోవచ్చు. పెస్టిసైడ్స్ ఇన్వెస్ట్మెంట్ కూడా మనకు చాలా తక్కువగా అవసరం ఉంటుంది. మన ప్రొడక్షన్ ఎక్కువ రావడం జరుగుతుంది. ఇతర రైతులు కూడా చాలా ఆలోచిస్తున్నారు. మరి వాళ్ళు కూడా అనుసరిద్దామని మనకు మిత్రులు చెప్తున్నారు. సో లో ఇన్వెస్ట్మెంట్ హై ప్రొడక్షన్ రావడం జరుగుతుంది. సో సాధారణ పద్ధతిలో చూసినట్లయితే ఎకరానికి 30 కేజీల విత్తనం అవసరం పడుతుంది. దీన్ని బట్టి 22 కేజీలు విత్తనాలు సేఫ్ అవుతుంది. ఎకరానికి 4,000 రూపాయల ఖర్చు కూడా ఆదా అవుతుంది. ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్ ని ఫెర్టిలైజర్స్ కు పెస్టిసైడ్స్ కు యూజ్ చేసినట్లయితే హై ప్రొడక్షన్ రావడానికి అవకాశం ఉంటుంది. కళ్ళా శ్రీనివాస్ ఆదర్శ సాగు విధానాలను తోటి రైతులు ప్రశంసిస్తున్నారు. స్వయంగా పంటను పరిశీలిస్తున్న రైతులు డ్రమ్ సీడర్ విధానం ద్వారా వరి పంటను సాగు చేస్తున్నారు. కూలీల కొరతతో పాటు పెరిగిన సాగు ఖర్చులను డ్రమ్ సీడర్ విధానం ద్వారా అధిగమించవచ్చని సాగుదారులు చెబుతున్నారు. ఈ డ్రమ్ సీడర్ అనే మెథడ్ 3-4 సంవత్సరాల నుంచి కాళ శ్రీనివాసు నాతలగూడెం విలేజ్ లో మా సోదరుడు ఈ పద్ధతిని రెగ్యులర్ గా చేస్తున్నాడు. అయితే చాలా బాగుందని ఒకసారి చూద్దామనేసి వచ్చాము. లాస్ట్ 2 ఇయర్స్ చూసాము, ఎలాంటి ప్రాబ్లం లేదు. డ్రమ్ సీడర్ పద్ధతి అనేది చాలా లాభదాయకంగా ఉంది రైతులకు. ఈ నారు పోసి నారు వేయడం, నాటు వేయడం అనేది చేసుకుంటుండు. దాంట్లో ముఖ్యంగా లేవల్ ఇంపార్టెంట్. లెవలింగ్ చేసుకుని ఆ డ్రమ్ సీడర్ గుంజుకొని 1 మంత్ చేసేదంతా ఈ లెవలింగ్ లో ఉంటుంది. ఆ మొలక అనేది లోతులో పడిపోయి ఎత్తులంపులు ఉంటే సరిగ్గా రాదనమాట. ఈ డ్రమ్ సీడ్ పద్ధతిలో మెయిన్ ఇంపార్టెంట్ మళ్ళీ చెప్పేది ఏంటంటే లెవలింగ్ ఇంపార్టెంట్. చూసే వాళ్ళకు కూడా ఫస్ట్ లో స్టార్టింగ్ లో ఏముంటది అంటే ఏం బాగాలేదు అన్నట్టు ఉంది.
కాకుంటే 1 మంత్ తర్వాత ఈ నాటు లేబర్ తోటి వేసిన దానికంటే ఎక్కువ పిలకలు వచ్చేసి చాలా గుబూరుగా పొలమంతా పచ్చదనంతో బాగొచ్చేసింది. లాస్ట్ 2 ఇయర్స్ కూడా అదే విధంగా చూసాము. నేను లాస్ట్ ఇయర్ కూడా ఇదే విధంగా చేసినాను కనుకనే మెయిన్ లెవెల్ ప్రాబ్లము వచ్చింది నా దాంట్లో. నెక్స్ట్ ఇయర్ లెవెల్ ప్రాబ్లమ్ను కంటిన్యూషన్ చేశాను. ఈ సంవత్సరం కూడా ఒక 5 ఎకరాల్లో ఈ డ్రమ్ సీడర్ పద్ధతిని వేస్తున్నాము. 350 నుంచి 450 గింజలు ఒక్కొక్క కంకిలో ఉన్నాయి. ఆ గింజలను బట్టి చూస్తే ఎకరాకు 10 బస్తాల అధిక దిగుబడి వచ్చింది లాస్ట్ ఇయర్ కూడా. ఇప్పుడు కూడా అదే వస్తుందని ఆశిస్తున్నాము. వరి సాగులో పెట్టుబడులు తగ్గించడంతో పాటు దిగుబడులు పెంపొందించడమే లక్ష్యంగా వ్యవసాయ శాఖ ప్రణాళికలు రచించింది. ఆత్మ ఆధ్వర్యంలో క్షేత్ర ప్రదర్శనల ద్వారా జిల్లా రైతులను ప్రోత్సహిస్తూ మెట్ట వరి సాగు డ్రమ్ సీడర్ విధానాన్ని రైతులకు పరిచయం చేస్తోంది. ఈ సంస్థ ద్వారా రైతులకు శిక్షణ కార్యక్రమాలు, ప్రదర్శన క్షేత్రాలు, ఎక్స్పోజర్ వీడ్స్ నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈసారి ఖరీఫ్ సీజన్ లో బలిగొండ మండలంలోని నాతల్లగూడెం గ్రామంలో కల్ల శ్రీనివాస్ అనే రైతుకు డ్రమ్ సీడర్ పద్ధతిలో వరి సాగు చేయడంపై ప్రదర్శన క్షేత్రం నిర్వహించడం జరిగింది. సాంప్రదాయ పద్ధతిలో ఎకరానికి 30 కిలోల విత్తనం నాటడానికి అవసరపడుతుంది. అదే డ్రమ్ సీడర్ పద్ధతిలో అయితే 8 కిలోల విత్తనం సరిపోతుంది. అదేవిధంగా డ్రమ్ సీడర్ ద్వారా విత్తడానికి కూలీల అవసరం ఉండదు. దీనివల్ల డ్రమ్ సీడర్ విత్తడం ద్వారా విత్తన ఖర్చు, అదేవిధంగా కూలీల ఖర్చు తగ్గుతుంది. ఎకరానికి 3000 నుంచి 4000 వరకు మనము పెట్టుబడి తగ్గించుకోవచ్చును. అది డ్రమ్ సీడర్ ద్వారా విత్తడం ద్వారా విత్తనాలు ఒక క్రమ పద్ధతిలో వరుస క్రమంలో నాటడం జరుగుతుంది. దీనివల్ల మొక్కకు అవసరమైనంత సూర్యరశ్మి, వెలుతురు, గాలి అనేది సోకుతుంది. దీనివల్ల ఎక్కువ పిలకలు రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ పిలకలు రావడం వల్ల ఎక్కువ టిల్లర్స్ వస్తాయి, ఎక్కువ పానికిల్స్ వస్తాయి. దానివల్ల దిగుబడి కూడా పెరుగుతుంది. అదేవిధంగా దీంట్లో కలుపు తీవ్రత అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఒక్క కలుపు సమస్యను అధిగమిస్తే చాలు, డ్రమ్ సీడర్ విధానం ద్వారా అధిక దిగుబడులు సాధించవచ్చని అధికారులు చెబుతున్నారు.